వైవీఎస్ చౌదరి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి 28 మే 2022 నుండి 27 మే 2023 ఉత్సవాల కార్యాచరణ రూపకల్పన. మహానుభావులు ప్రత్యేకించి బోధనలు ఏమీ చేయరు, నీతి సూత్రాలు వల్లెవేయరు, కానీ తమ జీవన విధానాల ద్వారా, తమ ఆశయాల సాధన ద్వారా మనలో మహత్తరమైన స్ఫూర్తిని నింపివెళుతుంటారు. అటువంటి మహానుభావులలో ముఖ్యులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నటరత్న, కళాప్రపూర్ణ, తెలుగు జాతి ముద్దుబిడ్డ, ప్రపంచవ్యాప్త తెలుగువారంతా ఆప్యాయంగా పిలుచుకునే అన్న మరియు అభిమానుల పాలిట దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరియు ప్రతి తెలుగువాడు తమ సొంత మనుషుల ఆత్మీయంగా పిలుచుకునే పేరు ఎన్టీఆర్. ఎన్టీఆర్ మాట పడడు, ఎన్టీఆర్ మాట తూలడు, ఎన్టీఆర్ మాట తప్పడు. ఎన్టీఆర్ది సుఖం కోరుకోని జీవనం, ఎన్టీఆర్ది అంతం లేని పయనం, ఎన్టీఆర్ది మరణం ఎరుగని జననం. ఎన్టీఆర్ తలుచుకుంటే అసాధ్యాలు సుసాధ్యాలవుతాయి, గమ్యాలు చిన్నవైపోతాయి. ఎన్టీఆర్ని తలుచుకుంటే శక్తి సామర్థ్యాలు పురుడు పోసుకుంటాయి, ధైర్య సాహసాలు సింహాలై గర్జిస్తాయి. ఎన్టీఆర్ సాధించినవి తలుచుకుంటుంటే యుగాలైనా క్షణాలై దొర్లిపోతాయి, రోష పౌరుషాలు మీసాన్ని మెలేస్తాయి. ఎన్టీఆర్ తన పలుకులతో తెలుగు భాషకి వినూత్న వంపులు దిద్దాడు. ఎన్టీఆర్ తన చేతలతో తెలుగువారిలో చైతన్యాన్ని నింపాడు. ఎన్టీఆర్ తన విజయాలతో తెలుగు జాతికి నూతనోత్తేజాన్ని తెచ్చాడు. ఆయనతో స్నేహించిన కాలం అదృష్టమంటే నాదేనంటూ గర్వపడుతుంది, ఆయనతో కలహించిన కాలం ఆ అదృష్టాన్ని చూస్తూ అసూయపడుతుంటుంది, ఆయనను వీక్షించిన కాలం ఓ పురాణ పురుషుడితో గడిపిన పుణ్యకాలం, ఆయనని వీక్షించని కాలం ఆ పుణ్యం శ్రవణానికే పరిమితమైపోయిన సాధారణ కాలం. నమ్మిన సిద్ధాంతం కోసం మడమ తిప్పకుండా పోరాటం చేయడం ఆయన నైజం. ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకోవడమే ఆయనకున్న ఏకైక ఇజం. ఒక్క అడుగు వెనక్కి పడిందంటే తన సంకల్ప బలంతో 100 అడుగులు ముందుకు వేసే వరకు అహర్నిశలు అలుపెరుగని యుద్ధం చేయడమే ఆయనకున్న నిఖార్సైన హీరోయిజం. ఇలా ఆయన ముచ్చట్లు అభిమానులు ఎన్నాళ్ళు ఎన్నేళ్లపాటు కూర్చుని ఊసులాడుకున్నా తరగనివి చెరగనివి. కాబట్టే స్వయంగా బ్రహ్మదేవుడే కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, ఆటలు, పోరాటాలు, దర్శకత్వం మరియు నిర్మాణ బాధ్యతల్ని కూడా తన భుజస్కంధాలపై వేసుకుని ఆ యుగ పురుషుణ్ణి కథానాయకుడిగా పరిచయం చేసిన అపూర్వ సజీవ చిత్రరాజమే ఎన్టీఆర్. విశ్వవిఖ్యాత దివ్యమోహన తేజోరూపం ఆ సజీవ చిత్ర రాజానికి ఉపశీర్షిక. తెలుగు జాతిరత్నంగా, వెండితెర వేల్పుగా, రుధిరోద్గారి నామ సంవత్సరం, గ్రీష్మ ఋతువు, శుక్లపక్ష త్రయోదశి, తులారాశి, తులాలగ్నం, స్వాతి నక్షత్రం 4వ పాదం నందు 28 మే 1923న మధ్యాహ్నం 4:46 మ్యాట్నీ ఆటతో నిమ్మకూరులో విడుదలైన ఎన్టీఆర్ సజీవ చిత్రరాజం ఆ తరువాయ ఎక్కడెక్కడా ఎన్నెన్ని ఆటలు వేసినా విశ్రాంతి కార్డు లేకుండా, శుభం కార్డు పడకుండా ప్రేక్షకుల కళ్ళు అనే తెరపై అనంతంగా ప్రదర్శింపబడుతూ వాళ్ల మనసులపై శాశ్వత ముద్రని ముద్రిస్తూనే ఉంది, ఉంటూనే ఉంటుంది. ఇండియాలోని ఓ రిక్షా పుల్లర్ నుండి అమెరికాలోని సాఫ్ట్వేర్ ఇంజనీర్ల వరకు కుల, మత, ప్రాంతాలకు అతీతంగా వివిధ రంగాలలో ఉన్న చాలా మందికి ఆయన తన రూపం ద్వారా ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చారు. తన ఆశయాలు, ప్రసంగాల ద్వారా వారిలో ఇంకెంతో ఉద్వేగాన్ని నింపారు. దాంతోపాటు తన సినిమాల ద్వారా హైందవ సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలిచిన మహాభారత, భాగవత, రామాయణాల్లోని పాత్రలకు సజీవ రూపకల్పన చేసి మన కళ్ల ముందు కదలాడి ఓ కారణ జన్ముడిగా అవతరించారు. అటువంటి మహాపురుషుని మీద ఇష్టం ఏర్పడడం, ఆ ఇష్టం అభిమానంగా మారడం, ఆ అభిమానం ఆరాధనగా మారడం అనేది మానవ సహజం. అటువంటి మహాయోధుని నుండి స్ఫూర్తిని పొందడం, అటువంటి స్ఫూర్తిని పొందినందుకు కృతజ్ఞతగా ఆయన గుణగణాలను, వ్యక్తిత్వాన్ని, విజయాల్ని జ్ఞాపకాల రూపంలో భావితరాలకు వారసత్వ సంపదగా తీసుకువెళ్లడం అనేది మన భారతీయ సంస్కృతి సంప్రదాయం. వాటిలో భాగంగానే నేను నా బొమ్మరిల్లు వారు బ్యానర్పై నిర్మించే ప్రతి సినిమా ప్రారంభం ఆయన ఫోటోపై నా పరిపూర్ణ పరిశుద్ధ హృదయంతో నేను కొల్చు భాగ్యం ఇంకెప్పుడు ప్రభు ఈ జన్మకు అంటూ ప్రార్థనా గీతంతో మొదలై మళ్ళీ సినిమా చివరిలో ఆయన
అదే ఫోటోపై కృతజ్ఞతా భావంతో పూర్తి అవడం మరియు ప్రతి సంవత్సరం వచ్చే ఆయన జయంతి వర్ధంతిల రోజున న్యూస్ పేపర్లో ప్రత్యేక ప్రకటనతో స్మరించుకోవడం అనే సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తున్నాను. నాలా ఆయన ద్వారా స్ఫూర్తిని పొందిన మరెందరో ఈ విధానాన్ని ఆచరిస్తున్నారు, అనుసరిస్తున్నారు. ఆ యుగ పురుషుని పేరు కలిసొచ్చేట్లుగా నూతన కళాకారుల పరిచయ వేదికగా న్యూ టాలెంట్ రోర్స్ ఎట్ ఎన్టీఆర్ అనే బ్యానర్ ద్వారా నా మిత్రులు నా దర్శకత్వంలో ఒక చిత్రాన్ని నిర్మించాలని సంకల్పించారు. ఆ బ్యానర్ పేరు ఎన్టీఆర్ ఎట్ తోనే నా ఆధ్వర్యంలో ఎటువంటి లాభాపేక్షలను ఆశించకుండా కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల సహకారంతో ఆయన సమకాలీకులు, సన్నిహితులు, సహచరులు, అధికారులు, ఆయనతో పనిచేసిన సిబ్బంది, ఇంకా ఆయనతో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలున్న వారందరితో, మరీ ముఖ్యంగా ఆయన అభిమానులతో వారి వారికున్న అనుభవాల్ని, అనుబంధాల్ని ఉత్సుకతతో నిండిన ఆకర్షణీయమైన ఇంటర్వ్యూలుగా మలచి రాబోవు ఆయన శత జయంతి 28 మే 2022 రోజు నుండి సంవత్సరం పాటు అంటే 27 మే 2023 వరకు ఆ ఇంటర్వ్యూలను రకరకాల డిజిటల్ వేదికల ద్వారా జ్ఞాపకాల రూపంలో ప్రపంచవ్యాప్త తెలుగు ప్రజానీకానికి చేరువ చేయాలనే బృహత్తర ప్రణాళికను రూపకల్పన చేయడం జరిగింది అని ఎన్టీఆర్ 99వ జయంతి సందర్భంగా మీకందరికీ తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను, గర్విస్తున్నాను. ఇలాంటి కార్యాచరణతో మరెంతో మంది అన్నగారి అభిమానులు ముందుకు రావాలని ఆశిస్తున్నాను, వస్తారని విశ్వసిస్తున్నాను. ఇట్లు ఆయన వీరాభిమాని వైవిఎస్ చౌదరి.